గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత దాదాపుగా 20 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు। కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత దాదాపుగా 20 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యి పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో విషయం తెలిసిన పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ హుటాహుటిన కర్నూలు నుంచి బయలుదేరి పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చిన్నారులను పరామర్శించారు। డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు। దీనికి బాధ్యులైన అధికారులు ఏజెన్సీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు। ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీస్ తో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్। మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం। సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ వీరంకూడ కమాండ్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032। సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770।